హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నిన్న కటింగ్ చూపించాను కదా, ఈరోజు స్టిచ్చింగ్ చూపించేస్తానండి. సో లేట్ చేయకుండా మీరు కూడా త్వరగా నేర్చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ట్రాన్స్పరెంట్ నెక్ అనుకున్నాం కదండి, ఆ పార్ట్ కుట్టబోతున్నాము. అది కూడా ఎలా అంటే నేను చూపిస్తాను. ఈ క్లాత్ ఉంది కదండి, ఇదేంటంటే శారీలో ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, అది యాడ్ చేశాను నేను. కిందేమో మనకి నార్మల్గా ముందు ఫస్ట్లో మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ కూడా రెడీగానే ఉంది, దాని మీద నేను మెయిన్ క్లాత్ వేసుకున్నాను అనమాట. ఇవి రెండు ఇలా పెట్టి అక్కడ ఒక పైన ఒక స్టిచ్ వేసేయండి. నేను స్టిచ్ వేయటం అనేది ప్రత్యేకంగా చూపించట్లేదు, స్టిచ్ వేయటం అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుందని. సో అలా వేసాక ఇలా తిరగేయాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, స్టిచ్ వేసేసుకున్నాను నేను. దాన్ని ఇప్పుడు ఇలా టర్న్ చేస్తున్నాను. ఇలా టర్న్ చేసిన దాన్ని కావాలంటే మనం స్టిచ్ వేసుకోవచ్చు అండి, లేకపోతే కొంచెం గట్టిగా ఉన్న క్లాత్ అయితే మీరు స్టిచ్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే మీకు అలా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనం పైన అనుకున్న ట్రాన్స్పరెంట్గా ఉన్న నెట్ తీసుకున్నాను. నెట్ తీసుకుని మనం ఎక్కడిదాకా అయితే నెట్ కావాలని, మనం ఫ్యాబ్రిక్ కావాలని ప్లేస్ చేసుకున్నామో అక్కడ దాకా ఇది కదలకుండా అక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి. సో ఇప్పుడు స్టిచ్ వేసేసాను కదా, కదలకుండా ఇది ఇలా ఉందన్నమాట కంప్లీట్గా. అది ఇంకా అక్కడి నుంచి కదలదండి, మనం డైరెక్ట్ ఇంకా నార్మల్గా స్టిచ్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వెనక్కి తిప్పి చూపిస్తే ఇలా ఉంది మీకు. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను మీకు. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే మీరు క్లాత్ వెనకాల ఇప్పుడు నేను ఎలా వేసానో అలాగే సేమ్ అదే ప్లేస్లో వేసేసుకోండి. మీరు ఆ కీ హోల్ ఉన్న ప్రాబ్లం లేదు, మీరు దాని మీదకి వచ్చినా పర్లేదు, నార్మల్గానే వేసేసుకుని ఇందాకలాగా ఒక స్టిచ్ వేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు నేను వేసేసాను కదా, ఈ కీ హోల్ దగ్గర చూసారా కొంచెం క్లాత్ వచ్చింది. నేను దాన్ని కీ హోల్ క్లియర్గా కనబడేలాగా లోపల లైనింగ్ ఉన్నా సరే పర్లేదు కట్ చేసేసుకుంటున్నాను నేను. ఎక్స్ట్రా వచ్చింది దాన్ని ఇలా కట్ చేసేసుకోవటం అంతే, మామూలుగానే మనకు ముందు ఎలాగా అనుకున్నామో అలాగే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇవి టూ పార్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది బ్యాక్ పార్ట్ ఉంది. ముందు వాటి షోల్డర్స్ని అతికేసుకోండి. షోల్డర్స్ కూడా అతికేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక షోల్డర్కి కొంచెం గ్యాప్ ఉంచండి, కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే మనం పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకని కంప్లీట్గా ఏమీ క్లోజ్ చేయకండి. అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ నార్మల్గానే వేసేసుకోండి. సో నేను స్టిచ్చెస్ వేసేసాను కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ దీనికి అటాచ్ చేసేద్దాం. హ్యాండ్స్ ఇందా మనం ముందు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే హ్యాండ్స్ని నేను ఇలా అటాచ్ చేసేస్తున్నాను. అది కూడా మీకు హ్యాండ్స్ అటాచ్ చేయటం కూడా మీకు చాలా వీడియోస్లో మామూలుగా మీకు కటింగ్ చూపించేటప్పుడు స్టిచ్చింగ్ చూపించేటప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా అలాగేనండి, సేమ్ హ్యాండ్స్ అలాగే పెట్టేసుకుని మీరు నార్మల్గానే కుట్టు వేసేసుకోండి. సేమ్ ఇంతే అండి, ఇదే పార్ట్ని మీరు మామూలుగా కుట్టు వేసేసుకోండి, హ్యాండ్స్ అటాచ్ చేసేయండి. మీరు ఎలా బాడీకి అటాచ్ చేస్తారో అలాగా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది పైపింగ్ థ్రెడ్ అండి. మీరు ఒక బండిల్ తీసుకుంటే చాలా వాటికి వస్తుందన్నమాట. పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా క్లాత్ని క్రాస్గా తీసుకోవాలి, ఎందుకంటే క్లాత్ కొంచెం స్ట్రిచ్ అవుతుంది క్లాత్ క్రాస్గా తీసుకుంటే. నేనేంటంటే, ఇది శారీ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ మనకి ఉంది ఇంతకుముందు చూసారు కదా మీరు, అదే ప్లెయిన్ క్లాత్ని నేను పైపింగ్ వేయడం కోసం తీసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా తీసుకున్నాను కదా, దీన్ని ఇలా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే, పైపింగ్ థ్రెడ్ ఉంది కదండి, ఈ పైపింగ్ థ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. మీరు ఇదే ఫోల్డింగ్ని ఇంకొంచెం లోపలికి పెట్టి ఫోల్డ్ చేసుకున్నట్టయితే చివర అలాగా ఎడ్జ్ అలా రాకుండా కొంచెం ఫోల్డింగ్ వస్తే ఇంకా క్లియర్గా వస్తుంది. మీరు అలా కూడా ట్రై చేయండి. నేను ఇలా నార్మల్గా ఫోల్డ్ పెడుతున్నాను కదా, ఇలాగే కాకుండా చివర మిగిలిపోయిన క్లాత్ను కూడా ఫోల్డ్ చేసేంత కట్ చేసుకుంటే అది ఇంకా బాగా వస్తుందన్నమాట. నేను మామూలుగా కట్ చేసి వేసేస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ కంప్లీట్ చేసుకుంటున్నాను కదా ఇలాగా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మీకు చూపించినట్టు
షోల్డర్ దగ్గర కొంచెం గ్యాప్ ఉంచుకోమని చెప్పాను కదా, ఇప్పుడు ఆ గ్యాప్ నుంచే మనం పైపింగ్ వేయటం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ గ్యాప్ ఉంది చూసారు కదా, ఈ గ్యాప్ అన్నమాట, ఇక్కడ నుంచి మనం పైపింగ్ వేయటం స్టార్ట్ చేయాలి. ఈ పైపింగ్ నేను ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే ఇక్కడ నుంచి పైపింగ్ స్టార్ట్ అయ్యి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఓపెన్ ఉంది చూడండి, అక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి పైపింగ్ వేసుకుంటే. అందుకని కంప్లీట్గా ఒకసారి అండి కట్ చేయక్కర్లేదు మనం అస్తమాను, పైపింగ్ ఇలా వేసుకోవాలండి. ఇలా పెట్టి వేసుకుని దాన్ని ఏం చేయాలంటే మనం ఒక కుట్టు కుట్టేశాక ఇలా పెట్టి ఒక కుట్టు కుట్టాక దాన్ని ఇలా తిరగేయాలి. ఒక స్టిచ్ వేసాక ఇలా పెట్టుకుని మళ్ళీ దీని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు పైపింగ్ అనేది చాలా క్లియర్గా చాలా ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. నేను దీన్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. వెనకాల ఇప్పుడు కీ హోల్ ఉంది కదా, కీ హోల్ని ఏం చేస్తారంటే అక్కడ మనకి పైపింగ్ వేయాలి కాబట్టి ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ షేప్లో మనకి కీ హోల్ అనేది ఇప్పుడు పైపింగ్ అనేది వేస్తామన్నమాట. ఇప్పుడు పైపింగ్ వేసేస్తున్నాను నేను, మీకు ఇంతకుముందు చూపించినట్టుగానే పైపింగ్ అలా పెట్టేసుకుని కంప్లీట్గా మొత్తం అంతా నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. నా మిషన్ గురించి చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారండి. నా మిషన్ గురించి డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మై సేవింగ్ మిషన్ అని చెప్పి. ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేస్తే నా మిషన్ కాస్ట్, అలాగే అది ఎలా పనిచేస్తుంది, ఏ కంపెనీ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అలాగే నా మిషన్ కాస్ట్ కూడా అడుగుతున్నారు కదా, నేను కూడా ఆ వీడియోలో మొత్తం అన్ని ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చూడండి. కంప్లీట్ అయిపోయిందండి నాకు. దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. కట్స్ పెట్టుకోండి, కొంచెం కట్స్ పెట్టుకున్నట్టయితే మీకు ఫోల్డింగ్ అనేది ఈజీగా తిరుగుతుంది లోపలికి. ఇప్పుడు నేను దీన్ని కట్స్ పెట్టేసుకుని దీన్ని కూడా పైన వెనక ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేస్తున్నాను. నేను మిషన్ ఎలా కింద పెట్టి కుడుతున్నానని కూడా చాలామంది అడుగుతున్నారు కదా, నేను పెడల్ నా కాలు కింద పెట్టుకుంటానండి, నాకు ఇలా అలవాటు. టేబుల్ మీద కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా వస్తూ ఉంటుంది, అందుకని కింద అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఒక్కొక్కసారి కాళ్ళు బాగా పెయిన్ వచ్చినప్పుడు కూడా కాళ్ళు చాపుకుని కూడా కుట్టేసుకుంటూ ఉంటాను అనమాట, నాకు అలా అలవాటు అయిపోయింది. కాబట్టి కింద నేను పెడల్ కూడా నా కాలు కిందే పెట్టుకుని అలా ప్రెస్ చేసుకుంటూ కుట్టుకుంటాను అనమాట. సో ఎవరు ఇంకా డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన థ్రెడ్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక బటన్ పెట్టుకుంటే మీకు కంప్లీట్ అయిపోయినట్టే. ఈ షోల్డర్ మనం సైడ్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. నేను హ్యాండ్స్కి కూడా చూసారా సేమ్ పైపింగ్ అదే మోడల్లో వేసేసాను. షోల్డర్ మీరు ఇందాక ఓపెన్ ఉంది కదా, దాన్ని క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ తీసుకుంటున్నాను. ఈ లైనింగ్ ఇందాక మీకు ఫస్ట్ వీడియోలో మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ కట్ అనేది మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ఇక్కడ క్లాత్ తగ్గింది అని. ఈ పీస్ని మీరు ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇది నేను పాలిస్టర్ క్లాత్ కాబట్టి పాలిస్టర్ క్లాత్ ఎప్పుడు కూడా పన్నా తక్కువ ఉంటుందండి. మీరు వేరే క్లాత్ తీసుకున్నట్టయితే ఇలా కట్ పెట్టుకోక్కర్లేదు. నేను ఇదిగోండి అటాచ్ చేసేసాను పాలిస్టర్ క్లాత్కి మిగిలిన పీస్ని. అలాగే ఈ చివర్లో కూడా కొంచెం ఫోల్డ్ చేసి లైనింగ్ మొత్తం అంతా కుట్టేసుకోండి చివర్లో. ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, సర్కిల్లా కట్ చేసుకున్నాం కదా, దానికి ఏం చేస్తారంటే మనం మిగిలి ఉన్న శారీ ఉంది చూసారా, మనం బార్డర్ రావాలనుకుంటున్న దాన్ని ఈ చివరి నుంచి ఇలా దగ్గరగా ఒక స్టిచ్ వేసుకుంటూ కంప్లీట్ చేసుకోండి సర్కిల్ మొత్తం కూడా. నేను సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ అటాచ్ చేసేసిన దానికి లైనింగ్ కూడా అటాచ్ చేస్తున్నాను అనమాట. ఈ టూ పీసెస్ ఉన్నాయి కదండి, నడుము ఉంది కదా, నడుము ప్లేస్లో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కలిపి ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు అటు ఇటు జరగకుండా ఈజీగా దానికి దీనికి కలిపి ఒక చిన్న స్టిచ్ వేసేస్తే అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ ముందు నేను అతుక్కుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఉంది కదండి, దీనికి మీరు ఏం చేస్తారంటే ఇలా అటాచ్ చేసుకోండి, ఇది వెనక్కి తిప్పేసి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోండి, ఇలా తిరిగేస్తే ఇలా వస్తుంది అన్నమాట. కుట్టు వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో కుట్టు వేసేసాను, ఇది బ్యాక్ టర్న్ చేస్తే ఇలా ఉంది మీకు.
నేను కుట్టు వేయటం ఎందుకు చూపించట్లేదంటే అవి స్టిచ్ వేయడం అనేది తెలుస్తుంది కదా, మీకు టైం చాలా వేస్ట్ అయిపోతుందని చెప్పి కుట్టు వేయాలని చెప్తున్నాను, కానీ ఎలా వేయాలో చూపించట్లేదు. అది మామూలుగానే వేసే కుట్టు కాబట్టి. సో నాకు డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్ మీరు ఎంత మీకు ఎంత లూజ్ కావాలో ఎంత టైట్ కావాలో చూసుకుని ఇటువైపు అటువైపు కూడా స్టిచ్ వేసేసుకోండి. డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టే కటింగ్ పట్టినంతసేపు కూడా డ్రెస్ పట్టలేదండి కుట్టడానికి, ఎందుకంటే మీకు అన్నీ ఈజీ కాబట్టి. సో డ్రెస్ కంప్లీట్ చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ మీరు ఒక ఇక్కడ బటన్ ఒకటి వేసుకుంటే మీకు డ్రెస్ పూర్తయిపోయినట్టే. మీరు శారీ చివర్ల ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేసి చూపిస్తాను, అలాగే శారీ చివర మీకు డౌట్ రావచ్చు ఏం చేశారని చెప్పి, మీరు ఫాల్ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఫాల్ ఏమీ వేయలేదండి. ఫాల్ వేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇంకా బాగా నిలబడి చాలా బెటర్ లుక్ వస్తుంది అన్నమాట. నేను ఫాల్ వేయలేదు. మీరు కావాలంటే ఫాల్ వేసుకోవచ్చు, అలాగే ఏ కాటన్ క్లాత్ అయినా తెచ్చుకుని మీకు సరిపడా హైట్లో కూడా దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా నాకు చివర్లు ఎడ్జెస్ అలా పింక్ వచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదనిపించింది, అందుకని నేను దాన్ని అలా ఉంచేసుకున్నాను. సో నా డ్రెస్ మొత్తం ఇదండి టోటల్గా. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. కటింగ్ అలాగే చాలామంది అర్థమైంది అంటున్నారు కదా, సో స్టిచ్చింగ్ కూడా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈజీగానే ఉంటుందండి స్టిచ్చింగ్, ఏమీ కష్టం కాదు మీకు. సో కంప్లీట్ అయిపోయింది కదా టోటల్గా డ్రెస్. ఇది ఇక్కడ ఒక బటన్ వేసేసుకోండి తర్వాత, అంతే ఇంకేమీ లేదండి. ఈ డ్రెస్ వేసుకున్నాక కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. ఇంకా క్లాత్ మిగిలిందండి, మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్ లా కావాలంటే కూడా క్లాత్ మిగిలింది కదా, అది మీ పిల్లలకు కూడా కుట్టేసుకోవచ్చు. అంటే ఒక డ్రెస్ ఇద్దరు వేసుకోవాలనుకుంటారు కదా, అలా కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉంది. ఇప్పుడు నేను దీన్ని వేసుకుని కూడా మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో నా డ్రెస్ అయితే ఇది, హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్.